చెప్పండి అమ్మా, మీకు కొన్ని రోజుల నుంచి ఉంటున్నాం, 35 ఏళ్ళ నుంచి వస్తున్నాం. నా పెళ్ళి అయ్యి 35 ఏళ్ళు ఉంటుంది, ఇక్కడనే ఉన్నాం. మాకు ఒక్కళ్ళన్నా ఏం సాయం చేస్తలేరా మాకు. ఇంటి నేను అన్నా కదా, ఇంటికి పోతే ఇల్లు లేదు, ఈడ పోతే ఇల్లు లేదు, గరీబ్ వాళ్ళం మేము, మాకు ఏం లేదు. ఉండబోతే ఈడ వాచ్మెన్ అనుకుంటాం, 4,000 5,000 ఇచ్చి ఇస్తారు అంతే. సాయినగర్ గురించి, మాకు సాయన అప్పటి నుంచి తెలుసు, మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తెలుసు. సాయన్న చాలా మంచివాడు, గరీబ్ ఎంతో మందికి ఇండ్లు ఇచ్చిండు, అవి లలిత బంధువు ఇచ్చిండు, కొంతమందికి ఇస్తా అన్నాడు. ఇస్తా మాకు అడిగినాం, పెట్టినా లలిత బంధువు పెట్టినా మాకు రాలేదురా. లలిత బంధువు పెట్టామండి, ఎన్నిసార్లు పెట్టాను అంటే ఒక 1 ఇయర్ ముందు పెట్టాను, సంవత్సరం అయిపోయింది పెట్టి. ఇప్పటివరకు ఏం రాలేదు, ఇస్తా ఇస్తా అని చెప్పారు, ఇంతవరకు రాలేదు. లలిత బంధువు కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుంది మీకు, అన్ని ఇస్తాము, గరీబ్ వాళ్ళకి అన్ని ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏది రాలేదు. తన సాయన గారే కళ్ళు మూసారు, ఇప్పుడు ఏది లేదు. పోనీలే అనేసి వాళ్ళ కూతురన్న ఇస్తుంది కదా అనేసి మేము చూసాము, కనీసం దాల్చం మేడం కూడా లేరు. ఆ మేడం కూడా కళ్ళు మూసారు. ఇప్పుడు ఎవరు ఇచ్చేటట్టు కూడా లేరు. ఇప్పుడు బీద వాళ్ళకు ఇప్పుడు ఎవరు ఇస్తే సహాయం లేరు, సాయం చేసే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఒక్కొక్కసారి మా సార్లు ఏమంటారు అంటే, మీరు గరీబ్ వాళ్ళు, మీకు ఉండబోతే ఇల్లు లేదు, మిమ్మల్ని ఇలా కూడా తేడుంటారు రోడ్డు మీద బతుకు మీద అన్న అట్లా మాట్లాడుతారు, మమ్మల్ని చీప్గా తీసేస్తారు. మమ్మల్ని ఓనాళ్ళైనా ఎవరైనా ఉన్నక్కడ వాచ్మెన్ ఉన్నక్కడ చీప్గా మాట్లాడతారు, ఉండబోతే ఇల్లు లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు. కూతురు కూడా హఠాత్తుగా అకాల మరణం చెందాడు అని ఎట్లా చూస్తారు అసలు? అంటే తండ్రి చనిపోయిన సంవత్సరం తిరగకుండానే ఇదే నెలలో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇద్దరు చనిపోయారు, ఎట్లా అయిపోయాయని తల్లి బిడ్డ వాయే తండ్రి వాయే, అలా కుటుంబం ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అన్న బాధలు ఉన్నాం రా మేము. స్థానంలో కూడా దాదాపు 3 నెలలు మాత్రమే ఉన్నాం, 3 నెలలే మాత్రం ఉంది. 3 నెలల మాత్రం వల్లనే ఆ పిల్ల మృతి చెందింది. ఏమైందో ఏమో మనకు తెలియదు. ప్రమాదంలో చనిపోయింది, ప్రమాదంలో జరిగిందో ఏమైందో మనకు తెలియదు బట్ట, మనం చూడలే చేయలే. అమ్మాయి చాలా మంచిది, వాళ్ళ డాడీ మంచోడు, మేము అప్ప చిన్నప్పటి నుంచి చూస్తున్నాం రా, చాలా మంచోళ్ళు. 3 సార్లు కూడా మరణం ఆమెను వెంబడించింది. ఎందుకంటే ఒకసారేమో లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం, అదేంటే ఇంకో 2వసారి నల్గొండ నుంచి మీటింగ్ నుంచి వస్తుంటే కూడా అక్కడ రోడ్డు ప్రమాదం జరగడము, దాని వెంట ఇప్పుడు 3వసారి అకాల మరణం. 3వసారి అది ఎవరేమి చేసిరో మనకు తెలియదురా, మనకు తెలియదు. అది మరి అనుకోని చేసిరో అనుకోకుండా చేసిరో మనకు తెలియదు. ఆ పని ఎవరేం చేస్తురో మనకు ఏది ఎరకలేదురా, తెలియంది. మనం ఏం చెప్తాంరా, కుటుంబ పరిస్థితి ఎట్లా అంటారు అంటే, ఇప్పుడు వాళ్ళకు ఒక ధైర్యాన్ని కోల్పోయినట్టే, అలా ధైర్యాన్ని కూలిపోయింది. ఎవరన్నా మరి అలాను ఆదుకొని ముందట నిలబడి ఏమన్నా అలా ధైర్యం ఇస్తారా, లేకుంటే అలా నట్టునే ఉంచుతారా, ఇక భగవంతుడే చూడాలరా. చెప్పండి అమ్మా, మీకు ఏం తెలుసు? లాస్ట్ మంచిది గరీబ్ తెలుసు, లాస్ట్ కుటుంబం ఒక 20 ఏళ్ళ నుంచి తెలుసు. ఎట్లా ఉండేవాళ్ళు సాయనగర్? ఎట్లా పనిచేస్తారు, ఎట్లా ఉన్నారు? సాయన్న కూడా అందరికి సాయం చేసిండు, గరీబ్ వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, లేని వాళ్ళకి ఇచ్చిండు డబల్ బెడ్రూమ్. కానీ మంచి అమ్మాయి, అది సడన్ అయితే అంటే ఒకటే సంవత్సరంలో ఇదే నెలలో వాళ్ళ తండ్రి గారు చనిపోవడం, మొన్నే సంవత్సరకం పెట్టారు, 4 రోజులు అయింది అనుకుంటా. ఇదే నెలలో కూతురు కూడా చనిపోవడం అనేది అసలు ఇంత చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. నిన్న పొద్దున్నుంచి అసలు అందరూ ఒక బాధ ఒక ఇదితో ఉన్నారు. చిన్న అమ్మాయి కదా, 37 ఉంటది. ఇప్పుడు అందరికి తీరని లోటు మిగిలి చెల్లిపోయారంట, అంతే. చిన్న ఏజ్ లో ఆమె ఎన్ని అనుకొని ఈ రాజకీయంలోకి వచ్చిందో, ఆమె ఇంకా 5 సంవత్సరాలలో ఇంకేం చేయాలనుకుంది. 3 నెలలే ఉంది ఎమ్మెల్యే, 3 నెలలు ఆమె అంటే. అందరూ కూడా డ్రైవర్ వాళ్ళ కుటుంబ సభ్యులు డ్రైవర్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు అంటే డ్రైవర్ కారణంగానే, డ్రైవర్ చేసిన తప్పిదం వల్లే, నిద్రమత్తులు నడపడం వల్లే నా కూతురు ఈరోజు చనిపోయింది అంటున్నారు. లేక అయినట్టుంది అది, లారీ అడ్డం వచ్చింది అంటున్నారు కదా, రన్నింగ్లు ఉన్నట్టున్నారు, అది అనుకోకుండా అయిపోయింది యాక్సిడెంట్. కానీ అది ఒక ఘోరము అమ్మాయి విషయంలో అయితే. మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారన్న? మేము ఇక్కడికి వెళ్ళి 15 to 20 ఇయర్స్ కెళ్ళి ఉంటున్నాం. లాస్య గారి గురించి ఏం చెప్తారు, అదే వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ తండ్రి గారు ముఖ్యంగా సాయన్న గారి గురించి ఏం చెప్తారు?
మా సాయన్న ఎమ్మెల్యే సాయన్న చాలా మంచి ఆయన ఉండే, మాకు చాలా హెల్ప్ చేసింది, మా నాకు డబుల్ బెడ్రూమ్ తీపిచ్చింది, ఇక్కడ అందరికీ చేసింది. ఇంకా మన లాసియా సాయన్న చచ్చిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత లాసియా మేడంకి ఇచ్చింది ఛాన్స్. లాసియా మేడం చాలా చేసింది, మన ఎలక్షన్స్ కోసం చాలా హెల్ప్ చేసింది. లాసియా మేడం చాలా మంచిగా క్యాండిడేట్ ఉండే. ఇంకా మన సాయన్న కోసం చాలా కొట్లాడింది, చాలా మంచి చేసింది, మంచిగా అనిపించలే ఉండకుండా. 1 ఇయర్ 4 డేస్ అవుతుంది సాయన్న చచ్చిపోయిన తర్వాత. మేము లాస్యా చచ్చిపోతే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము అనుకుంటున్నాం లాస్యా వాళ్ళ చెల్లెకి ఇద్దామని ఎమ్మెల్యే కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం లాస్యా మేడం చేసిన మంచిగా నిజాయితీ మంజీద్లకి డొనేషన్ చేసింది, మందిర్లకి డొనేషన్ చేసింది, మంచిగా ఆమె ఉండే, మంచిగా చేస్తుండే, మంచి అందరికి హెల్ప్ చూస్తుండే, పార్టీ ఆఫీస్కి వచ్చిన అందరికీ ఇంటుండే మాట, ఎవరికి హెల్ప్ చేయకుండా వదలకుంటుండే, మంచిగా ఆమె ఉండే, చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఎట్లా చూడొచ్చు ఇది, సంవత్సరం తిరగకుండానే ఇద్దరు కూడా ఒకే నెలలో ఇద్దరు చనిపోవడం అనేది ఎట్లా చూడొచ్చు? అసలు ఇదే నెలలో, సంవత్సరం కిందట ఇదే నెలలో వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, మళ్ళీ ఇదే నెలలో లాసే గారు చనిపోవడం జరిగింది. దట్టు మూడు ప్రమాదాల నుంచి తప్పించుకొని మూడోసారి అకాల మరణం చెందారు ఆవిడ. ఒకసారి లిఫ్ట్లో ఇరుక్కుపోవడం, అదేవిధంగా నల్గొండ మీటింగ్ నుంచి వస్తుంటే రోడ్డు యాక్సిడెంట్ ప్రమాదం నుంచి బయటపడ్డము, ఇప్పుడు మూడోసారి ఏకంగా రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం, ఎట్లా చూడొచ్చు అసలు? ఒకదాని వెంట ఒకటి కూడా ఆమె, అంటే మరణం సంభవించే ముందు ఆమె మరణం వెంటాడిందని అనుకోవచ్చా? ఏం చెప్తారు? చాలా ఇది ఏం చెప్పలేము, ఇది రాశి ఉంది దేవుడు, ఏం చేయలేము. ఆమె మంచి చేసింది అందరి కోసం, అది మంచి కాకుండా దుష్మన్లు చాలా ఉండే, ఆమెకి అట్లా అయిపోయింది, ఏం చెప్పలేము. ఇది బాధ, చాలా బాధ ఉంది మాకు సాయన్న కోసం ఇట్లా అయిందని, చాలా బాధలో ఉన్నాం మనం. ఇట్లా ఇప్పుడు ఎన్నెళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ ఈ గల్లీలో? నాది పుట్టూరు, అంతా ఇక్కడ మా తాత ముత్తాతల నుంచి అంతా ఇక్కడ. ఇక్కడ మేము ఏం చెప్తారు లాస్య నందిత గారి గురించి, అదేవిధంగా ఎమ్మెల్యే వాళ్ళ నాన్న సాయన్న గారి గురించి ఏం చెప్తారు? మీకు ఏం తెలుసు కుటుంబ సభ్యుల గురించి, ఎట్లా ఉండేవాళ్ళు? ఇక్కడ చాలా ఇళ్ళ నుంచి ఉన్నాడు, నేను చాలాసార్లు ఓటేసిన తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఉండే. తర్వాత తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా నేను ఆయన నంబర్ బొలారం డివిజన్ నుంచి నేను తిరిగాను. సాంబయ్య గారిని కౌన్సిలర్ ఉండే, అతని ద్వారా నేను తిరిగాను. నాకు అక్కడ ఒక షాప్ ఉంది బొలారంలో, అతని ద్వారా సాయన్న గారితో తిరిగాను. చంద్రయ్య అని చెప్పి అంజయ్య, మేమంతరం ఒక కేవీఆర్ నగర్ కందడ వెంకటరెడ్డి నగర్ నుంచి అక్కడ మెంబర్స్ ద్వారా మేము తిరిగాము. మంచి అనుభవం ఉంది, మంచి వ్యక్తి, అందరినీ చాలా గౌరవిస్తాడు, మంచి సోషల్ వర్కర్, మంచి అన్ని విధాలుగా ఏ బాధ వచ్చినా చేసినా మాకు అన్ని విధాల మంచి నీళ్ళ సౌకర్యం కానీ ప్రతి ఒక్క సౌకర్యానికి మాకు సహకరించేవారు, అడగంగానే చేసేవారు, మంచి వ్యక్తి ఉండే. అనుకోకుండా మళ్ళా తర్వాత ఆయన ఇది టీఆర్ఎస్లోకి వచ్చారు, తర్వాత గత గెలిచారు 2 సార్లు ఆయన గెలిచారు. తర్వాత ఆయన ఆరోగ్యం నుంచి అయితే బాగా పనిచేస్తారని, టీడీపీ నుంచి మాకు చాలా బాగా పనిచేశారండి. టీడీపీలో మేము మచ్చబొల్లారం డివిజన్, మాకు ఇంకో షాప్ ఉంది మచ్చబొల్లారంలో, మాకు ఇంకో ఇల్లు ఉంది మాకు, అక్కడ మేము ఆయన నెంబర్ బాగా తిరిగాము. చాలా మంచి చేశాడు, ఏదైనా పిలిస్తే స్పందించేవాడు, లీడర్గా కాకుండా అన్ని విధాలుగా మాట్లా భుజం తట్టి మాట్లాడేవాడు. ఎమ్మెల్యే అనే కాకుండా భుజం తట్టి మాట్లాడేవాడు, మంచిగా మాట్లాడాడు, పనులు బాగా చేశాడు మేడం. ఏదైనా పనులు బాగా చేశాడు, ప్రజాదరణ పొందినాడు ఆయన. అదారీ ఆయనకు కొంచెం కాలుకు కొంచెం ఇదైపోయి కొంచెం అదైపోయి ఏదో చనిపోయారు. ఇక తర్వాత అలా పాపకు సానుభూతిగా మేము కూడా ఆమె అందరికి సహకరించాము, ప్రతి ఒక్కరు సహకరించి తండ్రి గుర్తింపుతో ఆమెకు కూడా ఓట్లు వేసాము. ఆమె కూడా కొంచెం మాకు వినాయకుడు మధ్యలో ఎలక్షన్ ముందు వినాయకులు నిలబెట్టినప్పుడు మధ్య మధ్యలో కూడా వచ్చారు, అంతా తిరిగారు మా బస్తీలో, ఇక్కడ తిరిగారు, అంతా కొన్ని కొన్ని కార్యక్రమాలలో కూడా వచ్చారు, చేశారు. పీరు నిలబెట్టినా కూడా వచ్చారు, ముస్లింస్ వాళ్ళ పీరు నిలబెట్టినా వచ్చింది, ప్రతి వినాయకుని మండపంకి వెళ్ళింది, మంచి చేసింది, పూజలు చేసింది, అన్ని విధాలుగా సహకరించి మంచి చేసింది. కానీ అకాల కాల మరణము ఆమెకు అంటే అసలు ఎట్లా చూడొచ్చారు? ఇప్పుడు సాయన్న గారు చనిపోయిన సంవత్సరం లోపే ఇద్దరు చనిపోవడం అనేది కూడా ఫిబ్రవరిలో, వాళ్ళ నాన్నగారు చనిపోయింది కూడా ఫిబ్రవరిలోనే, అదే అసలు నిజంగా అంటే ఆశ్చర్యానికి మేమే ఆశ్చర్యాన్ని దిగ్గురో. మేము కూడా ప్రజలమంతా మేము ఇక్కడ నియోజకవర్గం నుంచి దిగ్భ్రాంతికి లోనవుతున్నాం. ఆ విషయం ఒకటే సంవత్సరంలో ఇట్లా జరగడం అనేది మరి అది ఎందుకు? ఇద్దరు చనిపోవడం అనేది ఒకే నెలలో ఫిబ్రవరిలోనే ఇద్దరు చనిపోవడం అనేది ఇంకా చాలా అంటే ఇంకా బాధాకరం. అండ్ 3 సార్లు కూడా మరణం దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చారు. అసలు దీనిపైన ఎట్లా చూడొచ్చు? ఒకసారి లిఫ్ట్లో ఇరుక్కుపోవడం, అదేవిధంగా ఇంతకుముందు ఒకసారి మీటింగ్కి వెళ్ళి కూడా నల్గొండ మీటింగ్కి వెళ్ళి వస్తుంటే కూడా అప్పుడు కూడా కార్ యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకోవడము, ఇక మూడోసారి తప్పించుకోలేకపోయారు ఆవిడ, మూడోసారి అకాల మరణం చెందారు. అయితే ఇట్లా ఒకటి మరణం ఆమెని వెంటాడిందని అదే జరిగింది మళ్ళీ, ఎందుకంటే ఇక మూడోసారి ఎవరు తప్పించుకోలేకపోయారు. కానీ ఆమె కొంచెం రోడ్డు జర్నీ అప్పటికే ఆపేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది మాకు. అంటే రోడ్డు జర్నీ ఆమెకి ఏదన్నా మంచిగా అనిపించకపోవచ్చు 2 సార్లు, అది పెద్దది, అది ఇంకో నల్గొండ నుంచి వస్తుంది జరిగి. కొంచెం జాగ్రత్త పడేది ఉండే, ఎందుకు జాగ్రత్త పడలేదు మరి, దేవుడు అలా చేశాడు అది ఏం లేదు.
తప్పలేదు ఎవడే అనుకుంటాం. ఇక ఆమె తీసుకుపోయాడు మా మధ్యలోకి. మంచి వ్యక్తి మాకు మంచి స్పందిస్తుంది. మేము ఇక్కడ పోయి కలుస్తుంటాం, వాకింగ్ ఇట్లా కుక్కని గిట్ట తీసుకొని ఇలా వచ్చేది పోయేది మాట్లాడుతుంటే మేము మంచిగానే మాట్లాడదు మాతో. ఇక మంచిగా అనిపి ఏదో అట్లా జరిగిపోయింది కదా సంఘటనలాగా అది మార్పురాన్ని.